వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్ కాయన విజయమ్మ గారి పులివెందల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కోడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషం పాటు పడినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులకే సీట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు బతుకున్నా కూడా అవినాష్ రెడ్డికి ఇస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆ సీటు కోసం లేకపోతే దేనికోసం వివేకానంద రెడ్డి గారి మీద 5 పైసలు ఆస్తుంది ఆయన చంపే రోజుకి. ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి అంతా కూతురు పేరు, భార్య పేరు, ట్రాన్స్ఫర్లు అయిపోయిన అల్లుడి పేరు, ఆయన పేరు ఏమీ లేదు. మేము చేయించుకున్నాము మా పేరు. ఎందుకని ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులు అన్న ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చినాయా? ఆయన భార్య, ఆయన కూతుళ్ళు, ఆయన అల్లుళ్ళకి వెళ్ళింది. ఆయన చచ్చిపోవడం వల్ల మాకేమైనా ఆస్తి వచ్చిందా లేదా మాకేమైనా రాజకీయ పదవులు వచ్చినాయా? నిన్న పొద్దున పనికి మళ్ళీ నా కొడుకు అడుగుతాడు, నువ్వు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయమన్నావు జగన్మోహన్ రెడ్డి, తర్వాత నువ్వు అధికారంలో వచ్చినా సిబిఐ ఎందుకు వద్దని వీటి. అరే చంద్రబాబు నాయుడు లాంటి లఫూట్ నా కొడుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా, వీడు దొంగ కేసు దొంగ ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి ఆ కేసుని అడ్డదారిని నడుపుతాడని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం. మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వంలో మేము ఎంక్వైరీ చేసుకుంటాం కాబట్టి సిబిఐ అవసరం లేదని చెప్పి విత్డ్రా చేసుకోమని చెప్పాం. అదేదో పెద్ద కొండందా వెలికిని పట్టుకున్నట్టు ఈ పనికి మళ్ళీ పోకోడి వీళ్ళంతా వచ్చి అప్పుడు పెట్టమన్న ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఎవడు ముఖ్యమంత్రి? ఈ పనికి మాన చంద్రబాబు గారు. అది సిబిఐ ఊళ్ళోకి రావటానికి వీళ్ళని చెప్పి బ్యాన్ చేశాడు. మా అనుమానం సిబిఐ రావడానికి వీళ్ళని ఇటు బ్యాన్ చేసి వివేకానంద రెడ్డి గారిని చంపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయటాకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు లేఖ రాశాం, మా ప్రభుత్వం అధికారం వచ్చాక మా పోలీసులతో మేము విచారణ చేయొచ్చు, ఈ దొంగల్ని కేడి నా కొడుకులను పట్టుకోవచ్చు అని చెప్పి మేము సిబిఐ అవసరం లేదు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాం. చేస్తే ఇదేదో పెద్ద కొండంతా వెలుగుని పట్టుకున్నట్టు ఇటు పెద్ద ఒక మేధా వీడి అపరం మేధా ఒకడు వచ్చాడు పొద్దున్న పనికి మాల నా కొడుకు వచ్చి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కోరావు ఇప్పుడు ఎందుకు వద్దన్నా అంటాడు. మీ పనికి మాలినవాడు 420 గారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరాం. నేను నీ రాష్ట్ర ప్రజలు మట్టిలో కలిపేశారు కాబట్టి నీ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము నిష్పక్షపాతంగా మేము ఎంక్వైరీ చేయొచ్చని అవసరం లేదని చెప్పాం. అది కూడా పెద్ద లాజిక్. వీడు కొండందా వెలుగుని పట్టినట్టు ఒక క్వశ్చన్ దానికి. ఇటువంటి బుర్రలేనటువంటి చంద్రబాబు 420 గడి 420లను పెట్టుకుని నడుపుతూ ఉంటాడు కర్మ.